ఉన్నాడు. మొన్న విషయం చెప్తా, ఇది పూర్తయినా భరించాలి. మన హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినా కదా, బిజెపి గెలిచిందా లేదా? ఒక తమ్ముడు వచ్చినారు, ఓ తమ్ముడు చేసిన అన్న, అన్న ఏందే మీ బీజపుత్రి బాధ ఏంది అన్నాడు. ఏంటా నాన్న అన్న, 3 రోజులు అనేది ఓక అన్నాడు. ఈ జెండా ఇస్తాం, ఈ జెండది 3 రోజులు అయింది ఓక అన్నాడు. బీజేపీకి మాకు నీకు ఓడానికి సంబంధం ఏంటి తమ్ముడు అన్న, అన్న ఈ బాత్రూంల పైసలము 3 సార్లు ఇస్తాను. ఈ హైదరాబాద్ బాత్రూంల కాడ లాటర్ల కాడ మొత్తం కేసీఆర్ సార్ ఫోటో గద్దమ్మ ఫోటో అందంగా బీట్ పడాలని చెప్పినాడు. కొంతమందికి ఎటువంటి పొద్దున్న ఇది పోవాలంటే కేసీఆర్ సార్ 3 సంతలు ఇట్లా ఇది పోవాలంటే, కొంతమందికి నీళ్ళు అవుతానే ఇది వస్తుంది అవునా కదా, కొంతమందికి పొద్దున వాకింగ్ చేస్తేనే ఇది వస్తుంది అవునా కదా, కొంతమందికి ఛాయ్ అవుతానే ఇది వస్తుంది, కొంతమందికి నీళ్ళు అవుతానే ఇది వస్తుంది అవునా కదా. ఆ తమ్ముడికి రోజు పోతున్నాడు బాత్రూమ్ వాడు, తమ్ముడికి ఈ హైదరాబాద్ లో పబ్లిక్ దగ్గర రోజు పోతున్నాడు వస్తున్నాడు, అలవాటు అయిపోయింది. ఈ ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కూడప్పుడు గద్ద ముగ్గురు మనం చూడలే, ఎన్నికల కూడ చెప్పి కేసీఆర్ సార్ ఫోటో బాత్రూమ్ అక్కడ తీసి పడేసినాడు. ఈ తమ్ముడు వేసి లోపల పోతున్నాడు, అక్కడికి వస్తలేడు బయటకు వస్తున్నాడు, లోపల పోతున్నాడు వస్తా వస్తలేడు. నేను దానికేం సంబంధం అన్న, రోజు పొద్దున పొంగ కేసీఆర్ సార్ గద్దము కుదుడు పోడు తెచ్చుడు, ఆ గద్దము కుదురుతానే చెప్తుంది ఎప్పుడు వస్తలేదు. 3 రోజులే ఆ ఫోటో తీసి చెప్తుంది నాకు వస్తలేదు, కానీ పంత వస్తుంది అని అంటాడు. బాతుల పైసలు ఇచ్చేది మనము, గద్దముకు కేసీఆర్ సార్ వాళ్ళ ఫోటో పెట్టినాడు. ఇవన్నీ చెప్తే నేను కేసీఆర్ సార్ తెలుస్తుంది. తెలిపింది సంజయ్ బాబు మొత్తం చెప్పును, నువ్వు అన్నీ ఏం చెప్పాలి చెప్పాడు అన్ని తీసుకొని వచ్చిన చెప్పాలా లేదండి. అమ్మ మీకు ఇచ్చిన పైసలు మొత్తం మనయే, పైసలు పక్కా తీసుకోడు అతను కూడి, పైసలు తీసుకోవాల్సిందే తీసుకోడా, తీసుకోకుంటే కోటీశ్వరుడు ఇంకా కొడిశాడు కేసీఆర్ లెక్క. మనం బికారీ ఇట్ట బికారి కనబెట్టాలి, పైసలు మనయే. ఇలా ఉపాధి హామీ పథకం మీద ఉన్నది ఉందా లేదా, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 250,29,00,000 ఇచ్చినాం. 1 కోటి 2 కోట్లు కాదు, 250,29,00,000 ఇచ్చినాం. చెట్లు నాటడానికి 43,60,000,000 ఇచ్చినాం. ఈ ప్రాంతానికి మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ప్రాంతానికి 18,24,00,000 రూపాయలు ఇచ్చాం. ఈ ప్రాంతానికి రోడ్ల కోసం, మోర్ల కోసం, నీళ్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, రైతు వేద కోసం, గ్రామ పంచాయతీ కోసం, డబుల్ బెడ్రూమ్ల కోసం, చివరకు వాళ్ళు తీసుకుపోయి పాతి పెట్టే శ్మశాన వాటికల కోసం మొత్తం కలిపితే 86,36,00,000 రూపాయలు ఇచ్చినాం. ఈ ప్రాంతానికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మేమే, డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది మేమే. తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి 1,500,000,000 రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఒక్క పైసా కూడా నాగార్జున సాగర్ కేకుండా, ఒక్క డబుల్ బెడ్రూమ్ మీకేయకుండా ఇవాళ జల్సా చేసి 100 పడకల రూమ్ ఇవాళ ముఖ్యమంత్రి 9 నెలల్లో ఆయన కట్టుకొని ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క రోజు వణుకుండు, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పెక్కులు ఆకుండా ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న దుర్మార్గ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. కొద్ది పైసా కేంద్ర ప్రభుత్వం పువ్వు తొలిస్తున్నారు, కానీ పేరు మాత్రం కేసీఆర్ ఉన్నారు. అమ్మ కిలోకు రూపాయలు మీరు కడుతున్నారు, బియ్యానికి కిలోకు రూపాయలు కేసీఆర్ కడుతున్నారు, కానీ 2 రూపాయలు కిలో బియ్యం రాదు. 20